ముఖ్య గమనిక ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా చెప్పాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చానండి సో ఈరోజు సరికి రేరా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అసలు రేరా అంటే ఏంటంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ టీఎస్ రేరా అండ్ ఏపీ రేరా రెండు ఆల్మోస్ట్ సేమ్ అండి సో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట డెవలప్మెంట్ గురించి సో ఇది మనకు టూ థౌజండ్ సిక్స్టీన్లో యాక్ట్ వచ్చిందండి సో మన తెలంగాణ గవర్నమెంట్ టూ థౌజండ్ సెవెంటీన్లో అయితే దీన్ని స్టార్ట్ చేశారనమాట సో మనకి చేయడం వల్ల మనకు పర్పస్ ఆఫ్ యాక్ట్ ఏంటి అంటే టు ఎస్టాబ్లిష్ రెగ్యులేట్ రెగ్యులేషన్ ఆఫ్ ద ప్రమో ప్రమోషన్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ అనమాట తర్వాత దీంతోపాటి ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ సెల్లింగ్ గురించి అండి రియల్ ఎస్టేట్లో వీటన్నిటి గురించి తర్వాత ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇవన్నింటిని గురించి అయితే మనకి ఇది వచ్చిందన్నమాట సో మనం చూడచ్చు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకైతే ఎస్టాబ్లిష్ చేశారండి టు బూస్ట్ ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసము సో రేరా ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే సెక్యూరిటీ ట్రాన్స్పరెన్సీ ఫెయిర్నెస్ ఆథరైజేషన్ అండ్ క్వాలిటీ దీని మీద అయితే ఇది ఎక్కువగా వర్క్ చేస్తుంది అనమాట అదే ఇప్పుడు అసలు మనం రేరా సైలెంట్ ఫ్యూచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఏమేమి దేని ఈ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లో కొనడం వల్ల మనకి ఏం ప్రాఫిట్ వస్తుందనే దాని గురించి ఫస్ట్ అయితే సెక్యూరిటీ అండి సో సెక్యూరిటీ అంటే ఏంటి అంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ సెవెంటీ పర్సెంట్ మనీ ఏంటి అంటే సపరేట్గా ఒక అకౌంట్లో అకౌంట్లో ఉంచుతారండి ఈ అమౌంట్ని మనకు బిల్డర్కి కన్స్ట్రక్షన్ అండ్ అంటే మనం కొన్న ప్రాపర్టీ మీదే వీళ్ళు ఇన్వెస్ట్ చేసేటట్టు ఆ అమౌంట్ని దాని మీదే ఖర్చు చేసేటట్టు అయితే అనమాట అలాగే ట్రాన్స్పరెన్సీ అండి సో బిల్డర్ అయితే సపోజ్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది అలాగే బిల్డర్స్ ఆర్ నాట్ సపోజ్ టు మేక్ ఎనీ చేంజెస్ వితౌట్ ప్రాపర్ కన్సెంట్ అనమాట అంటే ఒకసారి అప్రూవల్ వచ్చిన తర్వాత రేరాలో వాళ్ళు మార్పులు చేర్పులు చేయడానికి ఉండదు అలాగే ఫెయిర్నెస్ అనేది అనమాట ఫెయిర్నెస్ అంటే ఏంటి అంటే రేరా యాక్ట్ ప్రకారము మనము ఓన్లీ ఆ ప్రాపర్టీ కార్పెట్ ఏరియాని బట్టి మనం కొనాలండి నాట్ సూపర్ బిల్టప్ ఏరియా దాన్ని బట్టి మనము కొనకూడదు సో కానీ లాట్ ఆఫ్ డెవలపర్స్ అయితే మనకు సూపర్ బిల్టప్ ఏరియా మీద మనకు అమ్ముతూ ఉంటారు సో అది రాంగ్ అండి అలాగే క్వాలిటీ చూసినట్లయితే ఏ బిల్డర్ అయినా ఆ ప్రాజెక్ట్లో ఏమైనా రెక్టిఫికేషన్స్ ఇష్యూస్ ఉంటే క్వాలిటీ ఇష్యూస్ వితిన్ ఫైవ్ ఇయర్స్ వరకు ఆ డెవలప్ర్ అయితే బాధ్యత అయితే ఉంటుందండి అలాగే ఆథరైజేషన్ చూసిన అయితే వన్స్ అప్రూవల్ రాకుండా రేర్ అప్రూవల్ రాకుండా వాళ్ళు ఎక్కడ అడ్వర్టైజ్ చేయడానికి లేదు సేల్ చేయడానికి లేదు బిల్డింగ్ చేయడానికి లేదు ఇన్వెస్టర్స్ ఆర్ బుకింగ్ ఏది చేయడానికి ఉండదండి వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు అడ్వర్టైజ్ చేయడానికి అయితే ఉంటుందండి సో రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటి అంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఒక సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట సో దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఈ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టులో పెట్టడం వల్ల ఏంటి అంటే మనకు స్టాండర్డైజేషన్ ఆఫ్ ద కార్పెట్ ఏరియా అలాగే మిటిగేషన్ ఆఫ్ ద రిస్క్ ఆఫ్ ద ఇన్సాల్వెన్సీ అలాగే బయర్ రైట్స్ అలాగే ఆర్టీఐ అండ్ గ్రేవియన్స్ రిడ్యూష్యువల్ ఇవన్నీ అయితే మనకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో ఫ్రెండ్స్